హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్. అండ్ దిస్ ఇస్ వెంకీ. కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫోర్త్ వర్కింగ్ లేటెస్ట్ ని ఎదుర్కోగా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లోను అన్ని ఏరియాస్ లోను కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ మంచిగా రన్ అవడంతో ఇత్రే వాల్వేడి గ్రాస్ మరోసారి 30 కోట్ల మార్క్ దాటింది. ఈ కలెక్షన్స్ తో చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కి దగ్గరలోకి వెళ్ళింది. ఈ రోజు నుంచి సెకండ్ వీకెండ్ స్టార్ట్ అవడంతో గ్రోత్ గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. చాలా చోట్ల టికెట్ ప్రైజెస్ కూడా తగ్గడంతో రిపీట్ ఆడియన్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు నుంచి మినిమం 40 కోట్ల గ్రాస్ అయినా కలెక్ట్ చేస్తూ వెళ్ళిందంటే మాత్రం సెకండ్ వీకెండ్ గ్రాస్ 150 కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో హిస్టారికల్ మార్క్ ని కూడా దాటేయచ్చు. బట్ ఇప్పటికే చాలా మంది 800 కోట్ల మార్క్ దాటిందంటే ఇంకొంతమంది 850 కోట్ల మార్క్ దాటిందంటూ మేము గూగుల్లో చూసాం, గూగుల్ కన్నా నువ్వు తోపా అంటూ కమెంట్ చేస్తున్నారు. అసలు కల్కి 8 డేస్ కలెక్షన్స్ ఎంత, వాళ్ళు చెప్పే నెంబర్స్ రియల్ ఆర్ ఫేక్, ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఉన్న విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో ఈ మూవీ వ్యతిరేకంగా 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫుల్ రన్ లో 100 కోట్ల టార్గెట్ గా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు నైజాంలో 100 కోట్ల షేర్ కొట్టింది ఒక RRR మూవీ మాత్రమే. ఈ మూవీ దానికి దగ్గరలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. 8 డేస్ కి గాను నైజాంలో 71 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే 6 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇతరే 80 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 8 డేస్ షేర్ 16.3 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 27 కోట్లు కావడంతో మరో 10.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో ఇతరే 80 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో 8 డేస్ షేర్ ఇక్కడ 16.3 కోట్లు దాటింది. ఇక్కడ బిజినెస్ 21 కోట్లే కావడంతో మరో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక 8 డేస్ కి గాను ఈస్ట్ లో 9.7 కోట్లు, వెస్ట్ లో 7.2 కోట్లు, గుంటూరులో 8.8 కోట్లు, కృష్ణలో 8.7 కోట్లు అండ్ నెల్లూరులో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్రలో ఏ ఒక్క టెరిటరీలో కూడా బ్రేక్ ఈవెన్ కలేకపోయింది. అలా ఈ మూవీ 8 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 142.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 220 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్లు కావడంతో మరో 25.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో ఇతరే 80 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 8 డేస్ షేర్ 23.2 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 25 కోట్లు కావడంతో మరో 1.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. సో సెకండ్ వీక్ లో ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో అదే స్టడీ రన్ కొనసాగిస్తూ ఇతరే మరోసారి 40 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 8 డేస్ షేర్ 7.6 కోట్లకి చేరుకుంది. సో ఇక్కడ ప్రాఫిట్ ఇప్పటికే 1.6 కోట్లు. ఇక తమిళనాడులో ఇతరే 65 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 8 డేస్ షేర్ 14.3 కోట్లకి చేరుకుంది. ఇక్కడ మరో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఇతర ఇండియాలో హిందీ వర్షన్ కి గాను మరోసారి 10 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ నెట్ హిందీలో 163 కోట్లు దాటింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 84.5 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి మరో 1.5 కోటి షేర్ వస్తే చాలు. సో ఈ రోజు నుంచి సండే వరకు వచ్చే కలెక్షన్స్ తో హిందీలో సూపర్ హిట్ కాబోతుంది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఓవర్సీస్ లో షేర్ వాల్యూ 89 కోట్ల రేంజ్ లో ఉండగా ఈ మూవీ 8 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 362 కోట్ల రేంజ్ లో ఉండగా వాల్వేడి గ్రాస్ 699 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 700 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో డప్పు కొట్టినట్టు 800 కోట్లు కాదు, 850 కోట్లు అసలే కాదు, ప్రొడ్యూసర్లు కూడా అంతరమ్మని పోస్టర్స్ లో మెన్షన్ చేయలేదు. సో ట్రైల్ లెక్కలు కావాలంటే మన ఛానల్ ని ఆర్ ట్రస్ట్ అండ్ నెంబర్ కావాలంటే ప్రొడ్యూసర్ ఫిగర్ ని ఫాలో అవ్వండి తప్ప ఈ గూగుల్ సెర్చ్ లో అవి వద్దు. వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో మరో 10 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టే. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో అఫీషియల్ గా హిట్ మార్క్ ని క్రాస్ చేయబోతుంది కల్కి ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది కల్కి 8 డేస్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.